हाय फ्रेंड्स ఎలా ఉన్నారు అందరం నమస్కారం మీరు స్నారో టెక్ సైరా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్ లో డేటా తొందరగా అయిపోతుందా మీ మొబైల్ లో డేటా 1GB ఉంటే రోజంతా రావడానికి ఈ 5 సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ 5 సెట్టింగ్స్ చేసుకుంటే మీ డేటా అనేది చాలా సేవ్ అవుతుంది ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం కొత్త మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే फ्रेंड्स मनो चाला मे वाटप यूज वाटप मन को वीडियोस फोटोस रावे जरूरत अभी मन को आटोमेट डोनते जरूरत आधा मन को मन मोबाइल उटा अत मन अवसर लेने फोटो कावच्छ वीडियो कावच्छ आटोमेट डोनवे आटोमेट डोनवे एम चेयर इप्ड चुपता है वाट्सअप ओपन चेयर ओपन चर्वा इक थ्री डाट्स क्री डाट्स क्ली सैटिंग्स ओपन चेयर सैटिंग्स ओपन चर्वा इकड़क स्टोरेज अंड डाटा अने आपशन कीन क्ली दीनमीद क्ली तरह इकड़ा आपशन अत वेन यूजिंग मोबाइल डाटा अके एपड़ू मोबाइल डाटा यूज कावाल आपशन अतम इकड़ क्ली क्ली इकड़ा सेलैक्टो अभी मोबाइल आटोमेट डोन जरूर ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఉన్నట్లయితే మీకు అవసరమైన ఫోటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఆడియోస్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా మీరు ఏవేవైతే డౌన్లోడ్ కావాలనుకుంటారో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసి పెట్టేసేయండి ఈ విధంగా చేసినట్లయితే మీకు డేటా చాలా సేవ్ కావడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనలో చాలా మంది మనకు టైం పాస్ కోసం యూట్యూబ్ అయితే యూస్ చేస్తుంటారు ఆ యూట్యూబ్ లో ఒక సెట్టింగ్ మీరు ఆన్ చేసుకున్నట్లయితే మీకు డేటా అనేది చాలా సేవ్ అవుతుంది యూట్యూబ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది రైట్ సైడ్ లో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ ఆన్ మొబైల్ నెట్వర్క్స్ అని కనిపిస్తుంది ఇక్కడ మీకు ఆటో రికమెండెడ్ అని ఉంటుంది ఓకే ఆటో రికమెండెడ్ ఉంటే మీకు ఏ వీడియో అయినా గానీ మీకు హై క్వాలిటీలో ప్లే అయ్యి మీకు డేటా అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అన్నమాట అలా కాకుండా మీకు డేటా సేవ్ కావాలంటే ఇక్కడ డేటా సేవర్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు వీడియో అనేది ప్లే అయినా ఎక్కువ డేటా అయితే ఖర్చు కాదన్నమాట అలా కాకుండా మీకు ఓన్లీ ఏదైతే హైయర్ పిక్చర్ కోసం మీరు చూడాలనుకుంటే ఇక్కడ వీడియో క్వాలిటీ ఆన్ వైఫై ఉంటుంది ఇక్కడ మీరు ఆటో రికమెండెడ్ పెట్టుకోవచ్చు లేకపోతే హైయర్ పిక్చర్ క్వాలిటీ అని పెట్టుకోవచ్చు ఎప్పుడైతే మీకు వైఫై కనెక్ట్ అవుతుందో అప్పుడు వీడియో అనేది ఎక్కువ రిజల్యూషన్ లో ప్లే కావడం జరుగుతుంది ఈ విధంగా మీకు డేటా అనేది చాలా సేవ్ కావడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ప్లే స్టోర్ ప్లే స్టోర్ లో మనం చాలా యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం అలాగే యాప్స్ అనేది ఆటో అప్డేట్ అయితే మన పర్మిషన్ లేకుండానే మన డేటా ఆన్ చేయగానే ఆటో అప్డేట్ అయితే కావడం జరుగుతుందని ఈ విధంగా ఎక్కువ డేటా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది రైట్ సైడ్ లో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని కనిపిస్తుంది ఒక ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ యాప్ డౌన్లోడ్స్ ప్రిఫరెన్స్ అని కనిపిస్తుంది ఓకే దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్ ఎనీ నెట్వర్క్ అని ఉన్నది అంటే ఈ విధంగా ఉన్నట్లయితే మీరు మొబైల్ డేటా ఆన్ చేయగానే మీ యొక్క పర్మిషన్ లేకుండానే యాప్స్ అనేది ఆటో అప్డేట్ అవుతాయి ఓకే అలా కాకుండా ఇక్కడ ఆస్క్ మీ ఎవ్రీ టైం అని కనిపిస్తుంది ఆస్క్ మీ ఎవ్రీ టైం మీద క్లిక్ చేసి పెట్టుకోండి అంటే మీరు ఆటో అప్డేట్ కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకున్నట్టయితే మీకైతే డేటా అనేది చాలా సేవ్ కావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఆటో అప్డేట్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు డోంట్ ఆటో అప్డేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఈ విధంగా మీకు డేటా అనేది చాలా బాగా సేవ్ అవుతుంది ఇక నెక్స్ట్ మనకు సెట్టింగ్ చేసి గూగుల్ ఫోటోస్ ఈ గూగుల్ ఫోటోస్ లో ఉంటుందన్నమాట ఏదైనా మనము ఫోటో తీసినప్పుడు కావచ్చు లేకపోతే వీడియో రికార్డ్ చేసినప్పుడు కావచ్చు ఆ ఫోటోస్ వీడియోస్ అనేది మనకు బ్యాకప్ కోసం గూగుల్ ఫోటోస్ అనేది మనకు స్టోరేజ్లో ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అన్నమాట ఆ విధంగా ఉండొద్దు అంటే ఇక్కడ గూగుల్ ఫోటోస్ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఇక్కడ మీ ఐకాన్ కనిపిస్తుంది కదా ప్రొఫైల్ ఐకాన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో ఫ్రెండ్స్ మీ సెట్టింగ్స్ మీద ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు బ్యాకప్ అని కనిపిస్తుంది బ్యాకప్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ డేటా యూసేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు
అన్లిమిటెడ్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు అన్లిమిటెడ్ అని ఉంటుంది. నేను ఇక్కడ నో డాటా అని పెట్టుకున్నా ఇంతకుముందు. ఇక్కడ అన్లిమిటెడ్ అని ఉంటుంది. అన్లిమిటెడ్ అని ఉంటే మీకు ఏదైతే వీడియో రికార్డ్ చేశారో దానికి సంబంధించిన మొత్తం వీడియోను బ్యాకప్గా తీసుకుంటుంది. దానికోసం డాటా అయితే ఖర్చు అవుతుందన్నమాట. ఈ విధంగా నో డాటా అని పెట్టుకోండి. నో డాటా అని పెట్టుకుంటే మీకు మొబైల్లో తీసిన వీడియోస్ కావచ్చు ఫోటోస్ కావచ్చు స్టోర్ కాకుండా ఉంటాయి. మనకు డాటా అనేది సేవ్ కావడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు సెట్టింగ్ ఆప్షన్లోనే ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు డాటా యూసేజ్ అనే ఆప్షన్ కనిపిస్తే ఓకే, లేదంటే మీరు ఇక్కడ సెర్చ్లో డాటా యూసేజ్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ డాటా యూసేజ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మనకు డిఫాల్ట్గా దేనికి డాటా ఖర్చు కావాలి ఏంటి అనేది మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే యాప్ యూజ్ చేస్తలేరో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డాటా యూసేజ్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉదాహరణకు నేను ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ డాటా యూసేజ్ అని ఉంది. ఇక్కడ నేను ఎక్కువగా ఇది వాడను కాబట్టి ఇక్కడ నేను మొబైల్ డేటా యూసేజ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే, దీనివల్ల నాకు దీనికి ఈ యాప్కు సంబంధించి మనకు డాటా అనేది ఖర్చు కాకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ యాప్ అయితే ఎక్కువగా వాడరో దానికి సంబంధించి మీరు డాటా యూసేజ్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు మీ మొబైల్లో ఉన్న డాటా అనేది ఎక్కువ టైం రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా ఇప్పుడు తెలుసా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.